రాంబాబు గారిని మనం సత్యనబలికి పరిమితం చేయలేము, ఎందుకంటే తెలుగు వాళ్ళకి చాలా సుపరిచితమైన వీక్షకులకు తర్వాత మీడియాకు ఇప్పుడు వైసీపీకి మీడియాకు సంబంధాలు ఎలా ఉన్నా సరే అంబటి రాంబాబుకు మీడియాకు మటుకు సంబంధాలు అట్లాగా. అంటే రాంబాబు గారు మిమ్మల్ని తెలుగు ప్రజలు ఎలా గుర్తు పెట్టుకోవాలి, మాటగారి రాంబాబు, మీరే అన్నట్టుగా సంబరాలు రాంబాబు, వివాదాలు రాంబాబు, విధేయ రాంబాబు, డాన్సర్ రాంబాబు, ఇంకా చెప్పాలంటే రసిక రాంబాబు, మొండి రాంబాబు, జగడాల రాంబాబు, వాగ్ధాటి కలిగిన రాంబాబు, ఏ పాత్ర మీకు చాలా ఇష్టం? అమాత్య రాంబాబు ఫైనల్ అమాత్యుడు అవడమో దట్ ఇస్ అంటే మీరు అమాత్యుడు అవడం కూడా నిజానికి చాలా వివాదాలు, చాలా మంది ఈ లీకులు షాకులతో షేక్ అయిపోయేటటువంటి పరిస్థితుల్లో మీరు అయినా మీరు మంత్రి అయ్యారు. ఆ తర్వాత కూడా మీరు అందరినీ డిఫెండ్ చేస్తారు, కానీ యాక్చువల్గా మిమ్మల్ని మీరే ఎప్పుడు డిఫెండ్ చేసుకునే పరిస్థితిని కూడా మీరు నెట్టుకొచ్చారు మీ నియోజకవర్గంతో సహా. సార్ హౌ డు యూ లుక్ అట్ ఇట్? సార్ మీరు చాలా విషయాలు చెప్పారు, చాలా నాకు అన్ని నా మీద ఈ రకమైన ఆరోపణలు ఉన్నాయో, నేను ఈ రకంగా ప్రశంసలు కూడా అన్ని 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 కలిపి చెప్పారు. ఇదే దాన్ని ఏమంటారు, డిఫరెంట్ ఫ్రూట్ బాక్స్, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, చేదుగా ఉండే ఫ్రూట్స్ ఉన్నాయి, తీగా ఉండే ఫ్రూట్స్ ఉన్నాయి, రుచిగా ఉండే ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని అన్ని రుచులు తెలిసిన వాళ్ళని. అయితే నేనేంటంటే ఐఎమ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి నాలుగు. ఐఎమ్ నాట్ ఎ కామ్ పర్సనాలిటీ, ఇప్పుడు కూడా గలగలగలమనే పర్సనాలిటీ నాది. మాటకారి పర్సనాలిటీ, మీరన్నట్టు డ్యాన్స్ చేసిన పర్సనాలిటీ, మీరన్నట్టు లీక్లేసి ఎవరితోనో మాట్లాడాలని అన్న పర్సనాలిటీ, మంత్రిగా ఉన్న పర్సనాలిటీ. సో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఫ్రమ్ ది బిగినింగ్. నా లైఫ్ అంతా అంతే, నేను స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా అంతే. నేను స్టూడెంట్ లీడర్ని ఒరిజినల్గా, ఆఫ్కోర్స్ నేను జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, లా కాలేజీలో అప్పుడు ఎలక్షన్స్ ఉండేవి మీకు తెలుసు, ఎలక్షన్స్ గెలిచినటువంటి వ్యక్తిని, నేను నామినేటెడ్ కాదు. సో డిఫరెంట్ డిఫరెంట్ సీట్లు రెండు కూడా కమ్యూనిస్టులు గెలిచిన సీట్లు వాస్తవానికి, అక్కడ కోటాల సత్యనారాయణ గారు, ఇక్కడ పుతుంబాక వారు ఇద్దరు గెలిచినటువంటి కమ్యూనిస్టు ప్రభావాలు ఉన్నాయి, కమ్యూనిస్టు ప్రభావాలు ఉన్నటువంటి సీట్స్ కూడా. సో కోటాల సత్యనారాయణ గారు కూడా రేపల్లె నాకు బాగా పనిచేస్తారు కూడా, స్వర్గీయ కోటాల సత్యనారాయణ గారు ఒకసారి ఇందిరాగాంధీ పెద్ద వేవ్ లో ఆయన గెలిచాడు. అవును. సో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి మానవుల్లో, డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, మీ దగ్గర ఉంటాయి, ఆయన దగ్గర ఉంటాయి, కానీ బయటికి రావు, కానీ నా దగ్గర బయటకు వచ్చేస్తాయి. నేను వ్యక్తీకరిస్తా, నేను దేన్ని సందేహపడను, సో నేను వ్యక్తీకరిస్తా. ఇప్పుడు డాన్స్ చేస్తాను అంటే పద్దాకా డాన్స్ చేస్తానా? రోజు ఎక్కడ పడితే అక్కడ డాన్స్ చేస్తానా? చేయను కదా. నేను డాన్స్ చేయిస్తారు కొన్నిసార్లు, నేను కేవలం సార్ నేను ఆ డాన్స్ ఎక్కువ ప్రచారం కావటానికి కారణం మీకు తెలుసు కదా, అది ప్రచారం అవుతుందని మీకు తెలుసు, ప్రచారం అయినా వెనక్కు తగ్గాను అనేది మీరు చెప్పదలుచుకున్నారు. ఆ ప్రచారం కూడా ఎందుకైందో తెలుసా రవి గారు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు పెట్టడం వల్ల ఎక్కువ ప్రచారం అయింది, లేకపోతే ఒక టీవీల వరకే పరిచయం. అది నేను సంక్రాంతి మంచి స్నేహితులు కూడా కదా, అది వర్క్ స్నేహితులు ఒకే కులస్తులు, మా అమ్మాయి పెళ్లికి వచ్చారు, దట్ ఇస్ అంత ఇంటి మధ్య ఉన్న మీ ఇద్దరి మధ్య ఎందుకు ఈ స్థాయిలో గ్యాప్ ఎందుకు వచ్చింది? గ్యాప్ ఏం రాలేదు, గ్యాప్ కాదు. ఆయన నా ప్రత్యర్థి పార్టీలో ఉన్నాడు, నేను యువతల పార్టీలో ఉన్నాను, నేను క్రిటిసైజ్ చేస్తాను, ఆయన కూడా నన్ను క్రిటిసైజ్ చేస్తాడు. పోనీ అంత పెద్ద లీడర్ నన్ను క్రిటిసైజ్ చేయకుండా ఉంటున్నాయంటే ఆయన క్రిటిసైజ్ చేస్తాడు నన్ను. రామబాబు గారు వివాదాలు ఇవన్నీ చాలా ఉన్నప్పటికీ మీ దగ్గర ఒక లక్షణం ఏంటంటే మీ పార్టీలో కూడా ఇప్పుడు యంగ్ పార్టీ కదా, కంపేర్ టు మీరేమో రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి ఉన్నారు, చాలా మంది కిరణ్ కుమార్ రెడ్డి దశలో కూడా కొనసాగి జగన్ తో కూడా కొనసాగుతున్నారు, మీరు కిరణ్ కుమార్ రెడ్డి దశలో లేరు వాస్తవానికి, మీకు కొంచెం ఆ ఇది ఉంది. మీరు అన్నింటినీ సమన్వయం చేసి అంటే దూకుడుగా వెళ్ళినప్పుడు దూకుడుగా వెళ్ళినా అన్ని చేసి ఏదో చెప్పి షాక్ అబ్జార్బర్ లాగా మీ పార్టీకి మీరు ఉపయోగపడిన వాడు నిజమే, కానీ మీ నియోజకవర్గంలో కానీ మీకు సంబంధించిన అంశాల్లో కానీ చాలా వివాదాలు మిమ్మల్ని ఎందుకు చుట్టుముడుతుంటాయి? మీరు జాగ్రత్త తీసుకోరా, లేకపోతే కావాలని అట్లాంటి ఆహ్వానిస్తారా? ట్రబుల్ షూటర్ను కాబట్టి ట్రబుల్ రాని అని మీరు భావిస్తారా? సార్ సార్ నేనేదేనంటే రవి గారు, యు నో వెరీ వెల్, చాలా సన్నిహితంగా మీరు రాజకీయాలు పరిశీలిస్తున్న వ్యక్తి, రాజకీయ నాయకులు కాదు సార్. నా సత్తెనపల్లి ఈజ్ నాట్ మై ఓన్ ప్లేస్. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు సత్తెనపల్లి నేను వెళ్ళాను. సత్తెనపల్లి వెళ్ళిన తర్వాత ఒకసారి ఓటమి పాలయ్యా, రెండోసారి గెలిచా నేరోగా, రెండోసారి గెలిచా పెద్ద మెజార్టీతో. జనరల్గా ఏమనుకుంటారంటే సార్, సత్యనపల్లిలో ఉన్న వైసీపీ వాళ్ళు మాకు టికెట్ కావాలని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, న్యాచురల్ కదా, తెలుగుదేశంలో అయినా వైసీపీలో ఉంటారు కదా. రాంబాబు గారు సీటు
ఈయన ఖాళీ చేసి వెళ్తే బాగుండు అనేటువంటి పద్ధతి ఉంటుంది నాచురల్. అది పొలిటికల్గా మనం కాదు. కాబట్టి రాంబాబు గారి ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే ఏంటంటే ఆరోపణలు చేయాలి అని మా వాళ్ళు కూడా అనుకుంటారు, తెలుగుదేశం వాళ్ళు కూడా అనుకుంటారు. సో ఆ రకంగా వచ్చిన ఆరోపణలే తప్ప రాజకీయాల్లో అసలు ఆరోపణ రాకుండా బ్రతకటం అంటే ఇంకా వెరీ కామ్గా నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోవాలి తప్ప ఎక్కువగా ఓకల్గా ఉండబడి ఆరోపణలు వచ్చారు. రాంబాబు గారు మీరు అన్నది ఒప్పుకోవచ్చు, నిజానికి సత్యనపల్లి సీట్ రావడం ఈసారి కూడా చాలా తతంగం జరిగింది. సర్వే ఇవన్నీ అయినా మీరు తెచ్చుకున్నారు, మొన్న కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు జగన్ పరిచయం చేస్తాను అని కూడా అన్నారు. కానీ అది కాకుండా ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను నేను, మీకున్న వాగ్దాటి లేకపోతే మీరు కలిసిపోయే లక్షణం దీంతో చూసినప్పుడు మీరు స్థానిక ప్రజలు ప్రజా సంఘాలు లేదా ఇందాక మనం అనుకున్న ఈ వామపక్ష సంఘాలు వాళ్ళకేమీ టీడీపీ రాజకీయాలతో పెద్ద సంబంధం ఉండదు కదా, ఎందుకు అక్కడ కూడా మీరు చాలా ఇబ్బందులు లేదా వాదోపవాదాలు వీటిలో ఎందుకు? ఇప్పుడు ఉదాహరణగా అప్పుడు ఆ నష్టపరిహారం లాంటివి మీడియాలో కొన్ని ఎక్కువ నష్టపరిహారం సమస్య కానీ ఇంకోటి కానీ తొక్కుకుంటూ వెళ్ళారని ఇట్లాంటివి ఎందుకు అవాయిడ్ చేయలేకపోయారు? ఇక ముందు ఏమైనా మార్చుకుంటారు? డిడ్ యూ లెర్న్ ఎనీ పాయింట్? ఎక్కడ కూడా నేను తప్పుగా ప్రవర్తించలేదు. ఓకే, తప్పుగా ప్రవర్తించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఓకే, నిజంగా రవి గారు నేను చెప్తున్నాను తప్పుగా ప్రవర్తించాను అని నా మనసుకు అనుకుంటే నేను డెఫినెట్ గా మారతాను సార్. ఓకే, నేను అసలు మారకోకుండా ఉండే మనిషిని కాదు. ఆత్మ విమర్శ అనేది ఒకటి ప్రతి మనిషికి అవసరం. ఒకసారి నేను కోపంగా మిమ్మల్ని ఏదైనా అన్నా అనుకోండి, తర్వాత నేను తొందరపడి అన్నానేమో అని అనుకుంటాను నాచురల్ గా. అది నేను మళ్ళీ వ్యక్తీకరించలేకపోవచ్చు, మీరు ఇంకొకసారి నా ప్రవర్తనలో మార్పు వస్తుంది. అది కాలానుగుణంగా మార్పు రావాల్సిందే తప్ప నేను ఎక్కడ కూడా కాంట్రవర్సీకి వెళ్ళాలని అనుకోను. మీరు కాంపెన్సేషన్లో 5 లక్షల కాంపెన్సేషన్లో 2.5 లక్షల రూపాయలు అడిగారనేది వచ్చి అభూత కల్పన, అది అభూత కల్పన. నా స్వభావం నా కాన్స్టిట్యున్సీలో ప్రజలు నన్ను గమనిస్తున్నారు కదా. నేను ఇప్పుడు సిఎంఆర్ఎఫ్ కింద చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ గురించి సుమారుగా 20 కోట్ల రూపాయలు నేను నా నియోజకవర్గం ఇవ్వటం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల. ఒకరికి 2 లక్షలు, ఒకరికి 5 లక్షలు, ఒకరికి 10 లక్షలు, ఒకరికి 5 లక్షలు, 90,000, 60,000 కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే ఎక్కడ కూడా పైసా కూడా నేను కక్కుర్తి పడను, పడాల్సిందిగా. దాని దగ్గర కక్కుర్తి పట్టడం ఏంటి? పొలిటీషియన్కి అనేది, ఇరిగేషన్ మంత్రికి అనేది అక్కడ కక్కుర్తి పడే అంత నీచమైన మనస్తత్వం కాదు నాది. కాకపోతే నా మీద గ్యాప్ వచ్చి ఉంటుంది, కమ్యూనికేషన్ గ్యాప్. కమ్యూనికేషన్ గ్యాప్ కాదు, కావాలని ఆరోపణ. కావాలని ఆరోపణ చేశారు, ఆ అమ్మాయి చేత కూడా ఆరోపణ చేశారు. ఆ అమ్మాయికి కూడా క్యాష్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ వెళ్ళి క్యాష్ ఇచ్చాడు, చంద్రబాబు వెళ్ళి క్యాష్ ఇచ్చాడు. ఎందుకంటే ఆరోపణ చేసినందుకు ఆమె మీద జాలి కాదు. సో నా ప్రజలు నమ్మరు, నా ప్రజలు నమ్మరు. నేను అలా కక్కుర్తి పడేటటువంటి మనస్తత్వమే కాదు.